హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫై న్యూస్. అప్డేట్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు లావరాజు కరోనా రెడ్ జోన్ ఏరియాలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని ఐఎఫ్టీయూ యూనియన్ ద్వారా కార్మికులు నిరసన చేపట్టారు. ఈ మేరకు పంచాయతీ కార్మికులు ఐఎఫ్టీయూ ద్వారా విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. పరి కుటుంబానికి సహాయ సహకారాలు అందించి ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది కలిసి ఈరోజు సమాజాన్ని కాపాడుతున్నారు. ఇతను విధి నిర్వహణలో భాగంగానే గ్రామ పంచాయతీలో పనిచేస్తూ 2/8/2020 అంటే 5 రోజులు అయిందని చనిపోయి ఇప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు సైనించి అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి అతనికి నష్టపరిహారం ఇవ్వడానికి మృతు రావడం అనేది చాలా సిగ్గుపడవల విషయం. మేము అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ కార్మికుడైతే 20 సంవత్సరాలుగా ఈ పంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నాడో అతనికి ఈఎస్ఐ కానీ ఈఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం ప్రజలటువంటి సౌకర్యాలు ఏం కూడా లేకుండా చేయనటువంటి సంస్థ ఈ ద్రాక్షారామ పంచాయతీ సంస్థ. ఈ పంచాయతీ సంస్థ ఈరోజు కార్మికుడు మరణానికి కారణమైంది. విధి నిర్వహణ ఉన్నటువంటి కార్మికుడు మరణించాడు కాబట్టి ఆయనకి వెంటనే ప్రభుత్వం సైనించి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నేడు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో ఆయన చిత్రపటానికి టీయూడబ్ల్యూజే ఐజీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీశైలం, ఉపాధ్యక్షులు రఘుకుమార్, టీయూడబ్ల్యూజే ఐజీ సెక్రటరీ భాస్కర్, ప్రింట్ మీడియా అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ఖాజా పాషా కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆయనకు నివాళి అర్పించినటువంటి ఆయనకు ఆయన కుటుంబానికి మనోధైర్యం మా దేవుడు మా కుటుంబాన్ని చల్లగా చూసి ఆయన ఆత్మ శాంతి నివాళులు అర్పిస్తుంది. తుపాక ఎమ్మెల్యే శ్రీ రామలింగారెడ్డి గారు అనారోగ్యం కారణంగా నిర్మాణ ప్రవేశాశ్వాస ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా మరి ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ నియోజకవర్గానికి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల కష్టాలు చవి చూసి మరి ప్రజలతో సమేకమై ప్రజల యొక్క మనసులో అభిమానం సంపాదించి మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అక్కడ ప్రజల ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకేఎస్సిసి నాయకులు ఏవూరి బ్రహ్మం, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య పేర్కొన్నారు. అనంతరం విఠలరావు భవన్లో ఏర్పాటైనటువంటి ఏకేఎస్సిసి నాయకులు సమావేశంలో ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయంపై విడుదల చేసినటువంటి ఆర్డినెన్స్లను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్ అమలు చేసినటువంటి నియంతృత్వ సాగు విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. మోదీ కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా ఏకేఎస్సిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు కొమరయ్య, స్వామినాథన్ కమిషన్ ని పక్కన పెట్టి వివిధ ఆర్డినెన్స్లని రైతాంగం మీద వెన్నుపోటు పొడిచే పద్ధతుల్లో రైతాంగం మీద ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా అన్యాయం. దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా వ్యతిరేకంగా నినదిస్తున్నారు. భారతదేశంలో
ఈనాడు ఈ యొక్క ఆర్డినెన్స్ల వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 9వ తారీఖు నాడు విపిన్ అసలు చేసుకొని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పత్రాలను అనుసరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆగస్టు 9వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆందోళన చేయాలనేటువంటిది ఆ విధమైనటువంటి పత్రంలో మన రాష్ట్రానికి వచ్చినప్పుడు లేదు మన పక్క రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటిది ఏఐకేసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి రైతాంగాన్ని అంతా కోరుతున్నాం. ఏఐకేఎస్ ఆల్ ఇండియా కమిటీల పిలుపులో భాగంగా సేవ్ ఇండియా అనే పేరుతో చేపట్టినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంతోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి పార్టీ కార్యకర్తలు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తను కూడా ఉద్యమంతో సజీవ సంబంధాలు ఉండి ఆ నిర్బంధాన్ని ఎదుర్కొని అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి క్రూరమైన టాడా చట్టం కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన వ్యక్తి రామలింగారెడ్డి. దీనికి కూడా వెనుకాడవేయకుండా భయపడకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం న్యాయం కోసం నిలబడ్డ వ్యక్తి రామలింగారెడ్డి ఆకస్మిక మరణం కలిసివేసింది. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి, తన వద్దకు ఎవరొచ్చినా కూడా అందరినీ ఆప్యాయంగా చేరదీసి సమస్యను కనుక్కొని పరిష్కారం చేసుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి రామలింగారెడ్డి గారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు. ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, ఎక్కడైతే సమాజం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో అందరికీ కూడా అట్లాంటి వ్యక్తులందరికీ కూడా ఒక మంచి సహచరుణ్ణి కోల్పోయిందని నేను అనుకుంటున్నాను. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఆయనను చూస్తున్నాను, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాను. ఇదే జిల్లాలో జర్నలిస్టు కార్యకలాపాల్లో ముందుండేవాడు, జిల్లా అధ్యక్షుడుగా పనిచేసేవాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ సిబ్బందికి, కస్టమర్లకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీటీఓ శంకర్ జనార్దన్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జయంతిని ఈరోజు మా మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేసుకోవడం జరిగింది. వారి ఆశయ సాధనకు అందరం పాటుపడాలి. వారు చూపిన మార్గంలో బంగారు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యావంతులు, వేదవులు అంతా కూడా వారి అదుదారులు నడుస్తూ అందరం కూడా వారి ఆశయ సాధనకు పాటుపడాలని
వారి దేశం కొరకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కొరకు వారి జీవితాన్ని త్యజించిన వారు వారి చిరకాల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో వారు లేకపోవడం బాధకరం అయినప్పటికీ వారిని పూర్తిగా తీసుకుని వారి పేరు మీద ముఖ్యంగా మన దేశంకర్ భూపాలపల్లి జిల్లా వారి పేరు మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలం చల్లసముద్రం పంచాయతీలో ఎమ్మెల్యే హరిప్రియ పెద్ద చెరువులో చేపల పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, వరదారెడ్డి సర్పంచులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చిలుకు చేప పిల్లల్ని వదలడం జరిగింది. అలాగే ఇల్లెందు మండలంలో దాదాపుగా 111 ట్యాంకుల్లో 23,02,200 వరకు కూడా చేప పిల్లల్ని ఉచితంగానే మన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఉచితంగానే మనం చేప పిల్లల్ని ముందు నుంచి కూడా పంపిణీ చేసుకుంటూ వస్తున్నాము. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి 52 కోట్ల రూపాయలతో మరి 81 కోట్ల చేప పిల్లల్ని పంపిణీ చేయడం జరుగుతాం. మరి ఇంత పెద్ద ఎత్తున నీలి విప్లవం తీసుకురావడం అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారికి సాధ్యమైంది. మరి ఎంతో మంది, ముఖ్యంగా ఇది ఏజెన్సీ గ్రామం అవడంతో ఇక్కడ ఉండేటటువంటి ఏజెన్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సొసైటీలుగా మారి, ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు ఉండకపోవడంతో మరి ఎస్టీ సోదరులే ఒక సొసైటీగా మారి ఇక్కడ ఉండేటటువంటి చేప పిల్లల్ని మరి అమ్ముకొని ఎంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో రోజులుగా మరుగున పడినటువంటి ఎన్నో ట్యాంకుల్ని కూడా మనం వాడుకలోకి తీసుకొచ్చుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరగడానికి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సిబ్బందికి కేఎంసీ ప్రిన్సిపల్కు పీపీఈ కిట్లు, N95 మాస్క్లను హైదరాబాద్ మహేశ్వర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అందజేశారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీ ప్రిన్సిపల్ వారిని అభినందించారు. ఉద్దేశం ఏంటంటే తమ ప్రాణాలను త్రయించి పనిచేస్తున్న పీజీ డాక్టర్స్కు మరియు జూనియర్ డాక్టర్స్కు మనం కాపాడాలనే తాపత్రయంతో ఈ కార్యాలను తలపెట్టడం. మనమంతా ఉడతా భక్తిని గవర్నమెంట్తో సహా వి వాంట్ టు హెల్ప్ ద పీపుల్. సో ఈ కార్యక్రమాన్ని మేడం ఎంతో దీనిగా మాకు కొంచెం టైంలోనే గేవన్ పర్మిషన్ ఇస్తాము. ఐ థ్యాంక్ అస్ ఫర్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అదర్ దెన్ దట్ ఐ ఆల్సో థ్యాంక్ డాక్టర్ స్వరూప్ ఫర్ ద పీజీ డాక్టర్. ఆయన వాళ్ళ సహకారం లేకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాము, ఈ సాయం అందజేసే వాళ్ళం కాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ హియర్ హు ఆర్ ద ఫ్రంట్ లైన్. And I just wish, be healthy, stay safe. ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఉన్నారు. మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్స్, ఇంకా వేరే సిబ్బంది, మా స్టూడెంట్స్, ఇంకా కేఎంసీ తరఫున, ఫ్యాకల్టీ తరఫున, స్టూడెంట్స్ తరఫున మహేశ్వర మెడికల్ కాలేజ్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ విపత్కర పరిస్థితిలో కోవిడ్ని ఎదుర్కొనేందుకు మా పీజీ స్టూడెంట్స్, మా ఇంటర్న్స్కి ఎంతో అవసరమైన ఈ పీపీఈ కిట్స్, ఇంకా N95 మాస్క్ మాకు ఇచ్చినందుకు ఈ నోబెల్ గెస్చర్కి ఈ తప్పకుండా నేను వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను, నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ శివార్లో హరితహారం హరించుకుపోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులలో చిత్తశుద్ది లోపిస్తోంది. హరితహారం కింద మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపిస్తున్నటువంటి అధికారులు వాటిని సంరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కలకు నీళ్లు లేక ఎండిపోయి, కంచి లేక పశువులకు మేతగా మారుతున్నాయి. సుమారు 2,000 మొక్కలను కుప్పలుగా నిర్లక్ష్యంగా వదిలేసి చేతులు దురుపుకున్నారు.
సో అన్ని మొక్కలు పెట్టి ఉండింది మిగిలినవి. ఇవి మంచిగా ఉన్నాయి, పెట్టే చెట్లు ఎండిపోయినాయి. పక్కగా పెట్టేసి మొక్కలు పెట్టినా వాళ్ళకి భూమి ఇస్తాను అన్నాం. భూమి ఇస్తాను అన్నా కూడా మొక్కలు ఎక్కడెక్కడ వేసింది సార్, యాడి యాడ్ వేసింది. యాడి యాడ్ వేసుకుంటూ పోయినా ఇంకో ఎక్కడన్నా పెట్టినా కూడా ఆ మొక్కలు 5-6 వేలకు వచ్చింది. సార్ దగ్గర పోయినా పోయి, సార్ మరి ఎంత ఏంది సార్, మరి మొక్కలు అన్న అక్కడనే ఉన్నాయి 4 రోజులు అవుతుంది, నెలకు 15 రోజులు కూడా దాటినాయి ఇప్పటి వరకు. ఏమైంది సార్, మరి ఆ మొక్కలు ఎక్కడెక్కడనే నాకు భూమి చూపెట్టి మరి చూపెడతలేదు. అవి యాడియా అన్నాయి సార్, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు సార్. అంటే మొక్కలు పెట్టంగా మిగిలినాయా? మొక్కలు పెట్టంగా నా ఛానల్ పెట్టంగా మిగిలినాయి సార్. ఎన్ని ఉంటాయండి? 3 వేల దాకా ఉంటాయి సార్ మొక్కలు. అక్కడ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అధికారి చెప్తే ఏమంటాడు? అధికారి చెప్తే ఏం పట్టించుకోవట్లేదు సార్. అడిగిపోతే ఎవరు చెప్పినావు? రేంజర్ సార్, రేంజర్ చెప్పిన సార్. రేంజర్కి సెక్షన్ ఆఫీసర్ కూడా చెప్పిన. బీటా ఆఫీసర్ అయితే నేనేం చేయాలని బీటా ఆఫీసర్ అన్నాడు. వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ భాస్కర్. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, చైర్మన్ మరి యాదవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల సత్పతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని ఎంపీ బండా ప్రకాష్ తెలియజేశారు. వరంగల్లో జయశంకర్ సార్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. జరుపుకుంటున్నాం. గతంలో భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా ఈ వేడుకల్ని ఘనంగా మేము నిర్వహించినాం. మరి అనేక మంది పెద్దలు వారి యొక్క ఆలోచన విధానంతో మరి ఉత్తేజం పొంది తెలంగాణ పట్ల అనేక అంశాల మీద అనేక భావాల్ని తెలంగాణ పునర్నిర్మాణంలో వారు ప్రభుత్వానికి సహకరించి మరి ఇవాళ బంగారు తెలంగాణ వైపు మనం అడుగులు వేయడానికి వారందరూ కూడా కృషి చేసినారు. మరి పెద్దలు జయశంకర్ గారి మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మరి మేము కాకతీయ విశ్వవిద్యాలయంలో 2013 నుంచి మరి ఎండోమెంట్ లెక్చర్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ జయశంకర్ గారి మెమోరియల్ స్మారకార్థం సోషల్ సైన్సెస్లో సామాజిక శాస్త్రాల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్ కూడా ఇన్స్టిట్యూట్ చేసినాం. అది ఆల్రెడీ ఆచరణలోకి వచ్చింది. రానున్న రోజుల్లో వారి పేరుతో ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించినాం. ఇప్పటికే అనేక మంది పెద్దలు వారి సొంత గ్రంథాలయాలను కూడా దానికి డొనేట్ చేయడానికి మాట ఇచ్చినారు. కీర్తి శేషులు ప్రొఫెసర్ లక్ష్మణ గారి పుస్తకాలు మొత్తం జయశంకర్ గారి మెమోరియల్తో ఏర్పాటు చేసే గ్రంథాలయానికి ఇవ్వాలని చెప్పి కూడా వారు మాకు అందజేసినారు. వారి ఆలోచనల్ని నిరంతరం ప్రజల్లో ప్రభావితం చేస్తూ ఆలోచనల్ని వారిని ప్రచురణలోకి తీసుకొస్తూ వారు ఇంకా ప్రచురణ కానీ ప్రచురణ కూడా ప్రచురణలోకి తీసుకొస్తూ కార్యక్రమాలు చేయాలని సంకల్పించడం. ఇటీవల కాలంలోనే కాలజ్ఞాని డాక్టర్ జయశంకర్ గారని ఒక పుస్తకాన్ని డాక్టర్ జయశంకర్ గంటా చక్రపాణి జూలూరి గౌరీశంకర్ గారి నేతృత్వంలో వెలువరించడం జరిగింది. మరి
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం దోడగొండలోని యాటకల్లో రెవెన్యూ గ్రామ తలాది అదే గ్రామానికి చెందినటువంటి రాజశేఖర్ తిమ్మప్ప రాజశేఖర్ పై దాడి చేశారు. తిమ్మప్ప బంధువులు కావడంతో ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామంలో అక్రమంగా తడారులు ఇసుక తరలిస్తున్నారని తక్షణమే ట్రాక్టర్ను సీజ్ చేయాలని రాజశేఖర్ వీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. మండలంలో మరి దొడగొండ గ్రామంలోన అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి తలారి తిమ్మప్పను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా తలారి రామంజనేయులు మరి ట్రాక్టర్ని తక్షణమే సీల్ చేయాలని చెప్పేసి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరి తలారిగా ఉండి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోన అక్రమంగా డబ్బు సంపాదన కోసము మరి ఇసుకును తరలిస్తూ ఉన్నారంటే ఇది చాలా బాధాకరం. మరి అంతేకాకుండా మీరు రామంజనేయ వాళ్ళ అన్న అని ఆయన మేము 10,000 కొనుక్కున్నాము, నీదేమన్నా నీదేం చేయను లేదురా ఏం లేదని వాళ్ళు నా పైన 6 గంటల పైన నేను కైరుపులకి మందులు తెచ్చుకుందామని వెళ్దామని ఉంటే నా పైన దాడి చేసి నా కొడుకుకి చాలా సీరియస్గా ఉంది, నా కొడుకుని కానీ కొట్టినారు గంగన్న రామంజని. మరి అట్లే పోతే కులంతో పేరుతో సాకులోడో నువ్వు అది ఇది అని బోయ హనుమంత్ అనే ఆయన చాలా కులంతో పాటు దౌర్జన్యంగా ప్రయత్నం పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆడవాళ్ళని అనుకోకుండా దౌర్జన్యంగా మాట్లాడినారు. నా పట్టా నంబర్ వచ్చేసి 753 నా పట్టా నంబరు. అగసరరావు లక్ష్మీదేవి డి పట్టా ఉంది, వాళ్ళకని డి పట్టా ఉంది. వాళ్ళది వచ్చేసి రైతు దామోదర్ రెడ్డి అనే సేను. వాళ్ళది ఎటు వరకు ఉండదో తెలియదు, మనకే కొలిపించుకున్నామండి ఇద్దరు కలిసి అని చెప్పడం జరిగింది. కాకపోతే తలారి దీంట్లో పాత్ర మెయిన్ పాత్ర తలారిది ఉంది. వాళ్ళ అన్నోళ్ళు ట్రాక్టర్ అయిన దానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఎక్కడ చూసిన ఊర్లోనే ఇదే పని పెడతాడు. దాదాపు 1 కిలోమీటరు అక్రమంగా 1 కిలోమీటర్ అంటే దొడగొండ దగ్గరలో ఉన్న వనుకల దగ్గర కాటి నుంచి దాదాపు 1 కిలోమీటర్ వరకు మాదేశ్వేనంతా అని దౌర్జన్యంగా వాళ్ళ తలారి పని చేసేదానికి వాళ్ళ తమ్ముడు దౌర్జన్యంగా ఉసుకు మాదే అని అంత ఎవరు చూసినా చిన్న. కర్నూలు జిల్లా ఆస్పరిలో రామతీర్థ పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయంలో అర్పణ నర్సప్ప మండల బీజేపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో శ్రీరామ చిత్రపటానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. శ్రీరామ జన్మభూమిలో భారత ప్రధాని భూమి పూజ చేయడం ఒక చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు రమేష్ హనుమంతప్ప రాము జనసేన కార్యకర్త మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో మన శ్రీరామ జన్మస్థలాన్ని ఈరోజు చేయడం జరిగినది. కాబట్టి ఈ యొక్క రామ మందిరం జరిగినటువంటి శుభ సందర్భంగా ఈ యొక్క యావత్ భారతదేశం మన హిందూ సోదరులు ఎంతో గర్వంగా ఆనందపడుతున్నారు. ప్రతి ఒక్క చోట ఈ యొక్క పూజలు పురస్కారాలు భక్తులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి గుడిలో కానీ మన శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి జన్మ స్థలంగా ఉద్దేశించినటువంటి ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి పూజను ఆలోచించి ప్రతి ఒక్క చోట పూజలు చేస్తున్నారు. ఇది మన హిందువులు గర్వంగా ఆనందంగా ఉన్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగినది. కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా ప్రతి ఒక్క హిందూ సోదరుడు రామ మందిరంలో కానీ మన ఆంజనేయ స్వామి గుడిలో కానీ ద్వీపాలు వెలిగించి మనము మన యొక్క శక్తిని మన యొక్క వెలుతురును మన అయోధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా మంచి మార్గంలో జరిగేటట్టు మన నరేంద్ర మోడీ గారి పూజను సక్సెస్ అయ్యేటట్టు మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో చేసేటట్టు మనమందరం నడుపిగించి మన హిందూ సోదరులకు తెలుస్తూ తెలియపరుస్తూ నడిపిద్దాం.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫ్ న్యూస్.